వెల్కమ్ టు చిన్న తెలుగు వీడియోస్. ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అయినటువంటి చైనీస్ స్టైల్ మసాలా మ్యాగీ నూడిల్స్ని ఇంట్లోనే సూపర్ హైజీనిక్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత 2 మ్యాగీలని యాడ్ చేసుకుంటున్నాను. మనం వేసుకున్నటువంటి మ్యాగీలని 80% కుక్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇలా మ్యాగీ కాస్త చక్కగా ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మ్యాగీని వేరొక బౌల్లోకి ఇలా స్ట్రైనర్ సహాయంతో ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా తీసేసి వీటిని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నటువంటి మ్యాగీలో కాస్త చల్లటి వాటర్ని యాడ్ చేసుకున్నట్టయితే మ్యాగీ మనకి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈజీగా ఉంటుంది. ఈ నూడిల్స్ని పక్కనుంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి గార్లిక్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ని కాస్త ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా తరుక్కున్నటువంటి క్యారెట్ క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎప్పుడు చేసినా కూడా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి 80% కుక్ అయినట్టయితే సరిపోతుంది. వీటిని ఇలా కుక్ చేసుకున్న తర్వాత 2 మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మ్యాగీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ ఎక్కడా కూడా విరగకుండా మసాలా అంతా కూడా మ్యాగీకి పట్టేలా ఒకసారి ఇలా చక్కగా కలుపుకుందాము. మ్యాగీ ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త కొత్తగా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ క్రష్ చేసినటువంటి పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చక్కగా ఇలా అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకుంటూ నూడిల్స్ చక్కగా వేడయ్యేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా రెడీ అయినటువంటి మ్యాగీ మసాలా నూడిల్స్లో చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ని జల్లుకొని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.